జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, ఆగస్టు 3, 2024, శనివారం, తిథి చతుర్దశి, మధ్యాహ్నం 3:50 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం పునర్వసు, ఉదయం 11:59 వరకు, తదుపరి పుష్యమే, యోగము వజ్రము, ఉదయం 11:01 వరకు, తదుపరి సిద్ధి, కరణం శకుని, మధ్యాహ్నం 3:50 వరకు, తదుపరి చతుష్పాద, తెల్లవారుజామున 4:12 వరకు, తదుపరి నాగ, సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 చంద్రాస్తమయం సాయంత్రం 6:05 చంద్రోదయం తెల్లవారుజామున 5:28 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:01-10:37 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50-3:26 వరకు. గుళిక కాలం ఉదయం 5:49-7:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49-7:31 వరకు. వర్జము రాత్రి 8:28-10:10 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 9:29-11:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 7:35-9:00 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:50-5:27 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19-5:04 వరకు. ఆగస్టు 3 శనివారం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష చతుర్దశి, మధ్యాహ్నం 3:50 వరకు ఉంది, తదుపరి అమావాస్య. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. అలాగే ఈరోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు సూర్యచంద్రులిద్దరూ కర్కాటక రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తులం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, 1907 పోర్చుగల్లో ఆదివారంను విశ్రాంతి దినంగా పేర్కొంటూ రాజాజ్ఞ జారీ అయ్యింది. ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీపాద పినాకపాణి గారి జయంతి. అలనాటి ప్రముఖ తెలుగు సినీ నటి మణి వాణిశ్రీ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆగస్టు 3 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మిథున రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వివేకంతో నడుచుకుంటారు. సింహ రాశి అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి మనసు అలజడిగా ఉంటుంది. ధనుస్సు రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి విశ్రాంతిగా గడుపుతారు. కుంభరాశి రాబడి ఉంటుంది. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.